ఎందుకన్నా కుక్కలట ఎంట పడి తరుగుతున్నాయి? నీకు అనుమానం రోగం కదా, ఆ రోగం ఇలా ఆటుకొచ్చి ఉంటది. ఏమని నువ్వు పందివా మనిషివా అని? ఆ నీది పెద్ద సిరిజోయి ఫేసు. అది సరిగానన్నా, ఎందుకన్నా పెద్దోళ్ళు పెద్ద తలుపులు వేసుకుంటారు? తెలుసుకుంటుంటే నీలాంటి దొంగనాయాలు దొరతారని. చిత్తకర్త కబులు చెప్పాకు, నీలాగా పీత బుర్ర కాదు నాది. పెద్దోళ్ళు మర్యాదనడు నడకిండనా? మర్యాద నడకన్నా నెట్ట అబ్బా ఎంత హాయిగా ఉందో అన్నా, కొద్ది కాలు పట్టరాదు. అబ్బా ఎన్ని చీరలు బాబా పక్కన పెట్టుకో, ఆ రసలే కుక్క బుద్ధి తీసుకోమా. అమ్మో ఎన్ని చీరలొద్దు, ఒక్కటి చాలు. మీ గోళ్ళ మీద మచ్చలు ఉన్నాయమ్మా, ఎన్ని మచ్చలుంటే అన్ని కొత్త చీరలు దొరుకుతాయి. అయితే నాకు ఒంటి నిండా కళ నిండా మచ్చలే. ఆ మచ్చలు చీరలు మచ్చలు కాదు నాన్న, మచ్చలు. అటుకు వచ్చేది చీరలు కాదు, ఆసుపత్రిలో మంచం. ఏంటే చీరలు బేరం ఆడుతున్నావు? పండగ వస్తుంది కదా అని. పండగ వస్తే నాతో చెప్పకుండా బేరం ఆడతావా? రెండేళ్ళైంది కొత్త బట్టలు తీసుకుని, చీర తీసుకుంటే తప్ప పొగరెక్కిందా? మాటకు మాట సమాధానం చెప్తున్నా. చిన్నపిల్లలు పట్టుకుని ఎందుకంటే సాగు కొడతారు, పండగకు చేరగొని పెట్టచ్చు కదా. మురికి బట్టలు ఒత్తుకునే వెధవా, నీకెందుకురా నీతులు? మనుషులు మురికి కూడా వదలు పడదామని చెప్పు, తీసుకుని కొడతాను పావుతలకి. ఇళ్లాలతో పెట్టుకోవచ్చు కానీ ఎట్టండి గొళ్ళెలతో పెట్టుకోకూడదు. పది పంచులు, నాలుగు బనీన్లు. డ్రైవర్ ఏదిరా? నేనేసుకున్నా. నీ ముఖం మండా, నీ డ్రైవర్ కాదురా, చిన్నయ్య డ్రైవర్. డ్రైవర్ ఏది అని ఇంత పళ్ళు వేసుకుని అడగడం తెలుసు కానీ నా పళ్ళ సంగతి మాట్లాడావంటే నీ పళ్ళు నాలుగొట్టేస్తా గాడిదే. అసలు ఈ పళ్ళు చూసే కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. అమ్మో ఈ పళ్ళు చూసా? ఈ పళ్ళే. పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు. ఏంటి ఈ పళ్ళు చూసే? అసలు నా పళ్ళ వరస చిన్నరాయుడికి రాలేదని ఎంత బాధపడేవారని. రాకపోవటమే మంచిదైందిలేండి. అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారా? మీరు ఊళ్ళో వాళ్ళందరినీ తిడతా ఉంటారు కదా, ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావాస్య నాడు టపాసు కాల్చి మీ నోట్ ఎడితేనో ఎగదనుకుని ఇంత పళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఎవర్రా కూత కూసింది పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరు నోళ్ళలో పెడతా. సరేలే డ్రాయర్ లెక్క చెప్పు. లోపలేసిన డ్రాయర్ మాత్రం మీకు లెక్క ఉంటది, కొంపలో ఉండే మీ మనవాళ్ళు మాత్రం మీకు లెక్క రాదు. ఏంట్రా గాడిదతో సావాసం చేసి చేసి ఆటి బుద్ధి వచ్చిందా నీకు? గాడిద పుట్టినా బాగుండేది, ఎగిరి ఎడంకాలతో మూతిపీ తండే ఆ కామేశ్వరమ్మ ముఖం పచ్చడైపోయి ఉండేది. ఏమైందిరా? మేము సాకిరేవులో ఈ బట్టల్ని బండకేసి దూతామే అట్టవుతుందండి ఆవిడ నీ మనవరాల్ని. దాని చేతులు ఇరిగిపోను, ఎంత కొట్టింది. పండగ వస్తుంది కదా అని పాపం బట్టల వ్యాపారస్తుడి దగ్గర ఓ చీర తీసుకోపోయిందండి, అంతే. ఆకుల్ని రోట్టేసి దంచేసి దంచేసిందండి మీ మనవరాల్ని. ఈ ఊళ్ళో ఎంత మంది బట్టల వ్యాపారస్తులు ఉన్నారో అందరినీ ఇంటికి పంపు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క చీర కొని పంపుతాను మనవరాలకి. ఎప్పుడు ఎప్పుడు అంటే చిన్నరాయుడు గారికి తల్లి పెద్దరాయుడు గారికి పెళ్ళాం అనిపించారు. ఎందుకు నా పరుగుట తీసేశారో? మీకు నేనేం తక్కువ చేశానని? ఉండటానికి పాకిచ్చాను కదా, ముప్పొద్దున తిండి పెడతా ఉన్నాను కదా, మరి నీకేంటి తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేవలాగేస్తారా? అంతర్తే వదిలి పెడితే బరవా అల్వా, లోపల లంగా తినేస్తారంట. అట మాట్లాడుతుంటారంటారా? గాడిదో కొడకలారా, అంత గాడిదో కొడకలారా అని నాకు సమాధానం కావాలి. చెప్పండి లేకపోతే చంపేస్తా. చెప్పడారే ఓ గాడిదేనా? ఏంట్రా గాడిదలా మాట్లాడగలరా? మళ్ళీ ఇడికేదో అనుమానం వచ్చి ఉంటది. అసలు అనుమానం ముందు పట్టి తర్వాత ఇటు పట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావటం నేర్చుకో. పంచ కట్టుకుని షోకు చేసుకుని సాకిరేవులు అదిగా అన్నా. ఈ పంచకట్టులో ఎలాగున్నాను? పందికి పంచగట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచగట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది నాకు దొరికి వచ్చేస్తాను. అవును కానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి చక్కెర పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి? అక్కడి నుంచి ఏట్లో పడతాయి? ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా, ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు.
ఎలాగున్నాయన్నా? తీయగున్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఎంత పచ్చగా ఉన్నాయి, ఏం పోసేవారు అందరూ? సీస పచ్చదులన్నా, సముద్రం నీళ్లు తాగు. సముద్రం నీళ్ళు ఎడతావుతారా? ఉప్పుగా ఉండా. అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడుసూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని, గాడిదలు కాసుకునే సన్నాసిన చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. ఒరే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పంటుటే. చెప్పనా? చెప్పన్నా. చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత తర్వాత పంది పంటేరుకున్న నాయాల రాయుడేసిన సేను రత్నాలు పండే కోసింది దుర్గమ్మ కుప్పల్ల లెక్క. ఆ కుప్ప నూర్వంగా ముత్యాలు రాలే దుర్గమ్మ. అదమ్మా మనం కోతకొచ్చి ఎందుకయ్యా? దుర్గమ్మ లాంటి ఆవిడ కోతల కోసం ఎందుకని? నువ్వు ఈ ఊరికి కొత్త గనక అసలు విషయం నీకు తెలీదు. న్యాయం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పెదరాయుడు గారిని శ్మశానంలో సమాధి చేస్తే 1000 సమాధుల్లో ఒకటవుతుందని ఆవిడ సొంత పొలంలోనే సమాధి చేయించింది. భర్తను సమాధి చేసిన చోట అరికాలు మోపినా పాపం తగులుద్దని మోకాళ్ళ మీద కూసిన పంటంతా కోసి ప్రతి ఏడు ఆయన చచ్చిపోయిన రోజున ఊరందరికీ అన్నదానం చేస్తుంది దుర్గమ్మ గారు. ఆవిడ పంటంతా కోసిన తర్వాతే మనం కోతలు మొదలు పెట్టాలి. రావయ్య రాయుడా దీవించి పోవయ్యా చిన్న రాయుణ్ణి రాయుడేసిన సేను. అమ్మా నన్ను ఆశీర్వదించు. 15 సంవత్సరాలుగా పరిష్కారం కాని గొడవకి తీర్పు చెప్పొచ్చాను. మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించి రాయుడు వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టావు. 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లు చిన్నయ్యా. మిగిలిన పంటంతా నేను దగ్గరుండి కోస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నా బాబు. అమ్మమ్మా అమ్మమ్మా ఏటమ్మమ్మా అలా చూస్తున్నావు? ఎంత రాత్రిప్పుడు వచ్చావు? మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. ఏం చేయలేడు. ఇప్పుడు మావయ్య పేరు చెప్తే మా నాన్నకి ఇంతే. ఏంటమ్మా? మావయ్య పంచాయతీలో మంచి తీర్పు చెప్పావంటగా అందుకే వినాయకుడి గుళ్ళో నీ పేరుతో పూజ చేయించాను. ఇదిగో ప్రసాదం. నేను వెళ్ళొస్తాను, మళ్ళీ ఆలస్యమైతే మా పిన్ని రాక్షసు కోపడుతుంది. చిన్నయ్యా దీన్ని చూస్తుంటే మీ అక్కను చూసినట్టే ఉందిరా. కన్న కూతుర్ని అన్యాయంగా దుర్మార్గుడి చేతుల్లో పెట్టాను. అది ఈ పిచ్చి తెల్లిని కని వాడి చేతుల్లో పెట్టిపోయింది. ఆ ఉంచుకున్న దానికేం తెలుసురా పేరు తెలుసుకున్న బంధం. నువ్వు మంచి సంబంధం చూడమ్మా, నేను కట్నం ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను.